మార్నింగ్ చిల్డ్రన్. నిన్న మొన్న జరిగిన క్లాసులలో మనం మరికొన్ని ఎక్వ లీటర్లు అనే పాఠ్యాంశంలో ఇచ్చోడ గ్రామంలోని రైతులు ఏ రైతు ఎన్నెన్ని పాలు సరఫరా చేస్తున్నాడు, ఎవరు ఎక్కువ సరఫరా చేస్తున్నారు, ఎవరు తక్కువ సరఫరా చేస్తున్నారు అనే విషయాలను గురించి, పాల శీతలీకరణ వారు పాలను శుద్ధిపరిచి వివిధ పరిమాణాలు గల ప్యాకెట్లో ప్యాక్ చేసి, అంటే 1 లీటరు 1000 మిల్లీలీటర్లు 500 మిల్లీలీటర్లు 250 మిల్లీలీటర్ల పరిమాణం గల ప్యాకెట్లను తయారు చేసి ఇళ్లలోకి సరఫరా చేయడం లాంటి సమస్యల గురించి, అదేవిధంగా అమర్ తన ఇంటికి రంగు వేయించడం కోసం షాప్కు వెళ్ళి వివిధ పరిమాణాలు గల రంగు డబ్బాలను కొనడం, వాటికి డబ్బులు చెల్లించడానికి ఏ విధంగా లెక్క చేశాడు అనే వాటి గురించి చర్చించుకున్నాం కదా. ఈరోజు మనం సమయం అనే పాఠ్యాంశం గురించి నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశం పూర్తయిన తర్వాత విద్యార్థులు క్రింది సామర్థ్యాలు సాధిస్తారు. ఏ పని చేయడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేస్తారు. సమయాన్ని చెప్పడానికి ఉపయోగించే ఏఎం మరియు పిఎంల గురించి అవగాహన చేసుకుంటారు. ఇప్పుడు పాఠంలోకి వెళ్దామా? మరి గాయత్రి వాళ్ళ పాఠశాలలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. దీనికోసం అందరు తల్లిదండ్రులు ఈ ఆహ్వాన పత్రికను అందుకున్నారు. ఆహ్వాన పత్రిక మీకు మా స్వాగతం ఆహ్వాన కార్యక్రమం అంటూ ఈ ఆహ్వాన పత్రికను అందుకున్నారు. ఈ ఆహ్వాన పత్రికలో కార్యక్రమం పేరు ఇవ్వబడింది, సమయం ఇవ్వబడింది, అంటే ఏ కార్యక్రమం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది అనేది ఈ ఆహ్వాన పత్రికలో పొందుపరచడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని ప్రశ్నలకు మనం సమాధానాలు ఇద్దాం. ఆహ్వాన పత్రికను గమనించండి, సమాధానాలు ఇవ్వండి. గ్రూపు పాట ప్రారంభ సమయం డాష్ ముగించు సమయం. గ్రూపు పాట ప్రారంభం ఎప్పుడైంది? ఇది ఇక్కడ గ్రూప్ పాట ఉంది కదా, దీనికి ఎదురుగా ఉన్న సమయానికి ఇది ప్రారంభమైనట్టు లెక్క. అంటే ఇక్కడ గ్రూప్ పాటకు ఎదురుగా ఏముంది, 9:10 ఉంది. కాబట్టి మనం ఇక్కడ గ్రూప్ పాట ప్రారంభ సమయం దగ్గర 9:10 రాస్తే సరిపోతుంది. ముగించి సమయం ఎప్పుడు? మరి గ్రూప్ పాట ప్రారంభించడం ఎప్పుడు అంటే దానికి ఎదురుగా ఉన్నది చూస్తాం కదా, దాని కింద ఉన్న సమయానికి అది ముగిసే సమయం అవుతుందన్నమాట. 9:15 అనేది గ్రూప్ పాట ముగించు సమయం. ఇక్కడ 9:15 రాస్తే సరిపోతుంది. గ్రూప్ డ్యాన్స్ ఎంత సమయం కొనసాగింది? ఇదిగో ఇక్కడ గ్రూప్ డ్యాన్స్ ఉంది కదా, గ్రూప్ డ్యాన్స్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగించింది, మరి ప్రారంభమైనప్పటి నుండి ముగించే వరకు ఎంత సమయం అవుతుందో మనం ఒకసారి చూద్దాం. గ్రూప్ డ్యాన్స్ 10:30 ప్రారంభమైంది, దాని కింద 10:40 ఉంది కదా, 10:40 ముగిసింది అనమాట. మరి 10:30 నుంచి 10:40 వరకు ఎంత సమయం అవుతుంది? అంటే 10:40 నుంచి 10:30 తీసేయాలి, ఎంత వస్తుంది, 10 నిమిషాలు వస్తుంది. అంటే గ్రూప్ డ్యాన్స్ 10 నిమిషాల సమయం కొనసాగిందని అర్థం. ఇక్కడ 10 నిమిషాలని రాస్తే సరిపోతుంది. తర్వాత ప్రశ్న, డాష్ అంశం మొత్తం కార్యక్రమంలో ఎక్కువ సమయం తీసుకుంది, ఈ కార్యక్రమంలో ఏ కార్యక్రమం ఎక్కువసేపు తీసుకుందో మనం చూడాలి. ఇక్కడ స్వాగతం 9:00 ప్రారంభమై 9:10 ముగిసింది, అంటే 10 నిమిషాలే. గ్రూప్ పాట 9:10 నుండి 9:15 5 నిమిషాలే. నాటకం 9:15 నుంచి 9:45 అంటే 30 నిమిషాల పాటు ఈ నాటకం కొనసాగిందన్నమాట. వయలిన్ వాద్యం 9:45 నుంచి 9:55 అంటే 10 నిమిషాలు. పాట 9:55 నుంచి 10:00 వరకు అంటే 5 నిమిషాలు. క్విజ్ 10:00 నుంచి 10:30 వరకు అంటే ఇది కూడా 30 నిమిషాల సమయం కొనసాగిందన్నమాట. గ్రూప్ డ్యాన్స్ 10 నిమిషాలు. 1 నిమిషం తీసుకోండి 10:40 నుంచి 10:50 వరకు అంటే 10 నిమిషాలు. బహుమతి వితరణ 11:50 స్టార్ట్ అయింది, 10:50 స్టార్ట్ అయింది, 11:00 అయిపోయింది, ఇది 10 నిమిషాలు. జాతీయ గీతం 11:00, ముఖ్య అతిథి వీడుకోలు 11:15 జరిగిందన్నమాట. ఈ మొత్తం ఆహ్వాన పత్రికను గమనిస్తే మనకు నాటకం 30 నిమిషాలు,
క్విజ్ 30 నిమిషాలు. ఈ రెండు కార్యక్రమాలే ఎక్కువసేపు గడపడం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ కావాల్సిన ఆన్సర్ ఏది అంటే నాటకం మరియు క్విజ్ అనే అంశం మొత్తం కార్యక్రమంలో ఎక్కువ సమయం తీసుకుంది. ఈ కార్యక్రమం మొత్తం -గంటల -నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైందో చూడండి, 9 గంటలకు ప్రారంభమైంది, లాస్ట్కి ఎప్పుడైపోయింది, 11 గంటల 15 నిమిషాలకు అయిపోయింది. అంటే 9 గంటల నుంచి 11 గంటల 15 నిమిషాల వరకు ఎంత సమయం అయినట్టు. మరి ఒకసారి మనం గంటల్లో చూద్దాం, 9 నుంచి 11 అంటే 9 నుంచి 11 అంటే 2 గంటలు. ఇక్కడ గంటలు అన్న చోట 2 అర్థం. ఇక్కడ 9 గంటల అప్పుడు నిమిషాలు 0 ఉంది, 11 గంటల 15 నిమిషాలు అంటే 15 ఉంది. అంటే నిమిషాలను చూస్తే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 15 ఉంది. 0 నుంచి 15 వరకు ఎంత అవుతుంది, 15 నిమిషాలు అన్నమాట. అంటే ఈ కార్యక్రమం మొత్తం 2 గంటల 17 నిమిషాల పాటు కొనసాగుతుంది. తర్వాత ఉదయం 9 గంటలక రాత్రి 9 గంటలక గాయత్రి ఆ ఆహ్వాన పత్రికను ఇంటికి తీసుకెళ్ళింది. వాళ్ళ అమ్మమ్మకు ఆ ఆహ్వాన పత్రికను ఇచ్చిందనమాట. గాయత్రి ఏమంటుంది, అమ్మమ్మ మీరు మా పాఠశాలకు తప్పక రావాలి, కార్యక్రమం 9 గంటలకు ప్రారంభమవుతుంది. వాళ్ళ అమ్మమ్మ ఏమంటుంది, 9 గంటలకు అంటే ఉదయమా రాత్రి సమయమా, ఇలా ఎందుకు అంటుంది మరి వాళ్ళ అమ్మమ్మ. 9 గంటలు అనేది మనకు పొద్దున పాఠశాలకు వెళ్ళే ముందు 9 అవుతుంది, తర్వాత మనం పడుకునే ముందు కూడా రాత్రిగా అప్పుడు కూడా 9 అవుతుంది. అంటే మనకు ఒక రోజులో 9 అనేది 2 సార్లు అవుతుంది. అందుకని ఆమెకు డౌట్ వచ్చిందనమాట. అందుకే రాత్రి 9 గంటలక పొద్దున 9 గంటలక అని అడిగిందనమాట. గాయత్రి జోక్ చేయకమ్మమ్మ ఉదయమే. మరి గాయత్రి జోక్ చేయకండమ్మమ్మ అని ఎందుకంటుంది, ఏదైనా మనకు స్కూల్లో ప్రోగ్రామ్ అవుతే అది పొద్దుననే అవుతుంది 9 గంటలకి. రాత్రి 9 గంటలకు మన స్కూల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరగవు, కాబట్టి రాత్రి కాదు పొద్దుననే నువ్వు జోక్ చేయొద్దు అని వాళ్ళ అమ్మమ్మకు చెప్పిందనమాట. తర్వాత గాయత్రి వాళ్ళ అమ్మను ఈ విధంగా అడిగింది, 9 గంటల సమయం అనేది రోజుకు 2 సార్లు వస్తుంది, దాన్ని ఉదయం లేదా సాయంత్రం అని ఎలా చెప్పగలమని గాయత్రి వాళ్ళ అమ్మను అడిగిందనమాట. అమ్మ ఏమంటుంది అప్పుడు, దానికోసం మనం ఏఎం మరియు పిఎంలను ఉపయోగిస్తాం. గాయత్రి ఏమంటుంది, కానీ ఏఎం పిఎంలను ఎప్పుడు ఉపయోగించాలో ఎలా తెలుసుకోగలం. అమ్మ, 12 గంటల కన్నా ముందు సమయాన్ని చెప్పడానికి ఏఎంను, 12 తర్వాత సమయాన్ని చెప్పడానికి పిఎంను ఉపయోగిస్తాం. అంటే మనము 12 గంటల వరకు అంటే 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల వరకు మనం సమయాన్ని రాస్తే దాని పక్కన ఏఎం అని రాయాలి. మనం ఏఎం అని రాస్తే 12 కంటే ముందు సమయం చెప్పినట్టు, 12 కంటే ముందు సమయాన్ని చెప్పినట్టు. 12 తర్వాత అంటే 11 గంటల 59 నిమిషాల 59 సెకండ్ల తర్వాత ఏమొస్తుంది, 12 వస్తుంది. 12 రాగానే ఏఎం పిఎంగా మారిపోతుంది అనమాట. 12:12 తర్వాత చెప్పడానికి పిఎంను ఉపయోగిస్తామని వాళ్ళమ్మ చెప్పిందనమాట. గాయత్రికి ఇంకా సరిగ్గా అర్థం అవ్వడానికి వాళ్ళ అమ్మ మరికొన్ని ఉదాహరణలు ఇచ్చింది. ఇవి చేయండి, ఈ క్రింది ఖాళీలను ఏఎం మరియు పిఎంలతో పూరించుటకు గాయత్రికి సహాయపడండి. సహాయపడదామా మరి. ఇక్కడ ఈ బొమ్మను చూడండి, ఈ బొమ్మలో పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, బొమ్మలు గీస్తున్నారు. వీళ్ళు బొమ్మలు తయారు చేస్తున్నారు. వీళ్ళేమో జంతువుల తలలను వాళ్ళ తలలకు పెట్టి ఆట ఆడుకోవడం జరుగుతుందన్నమాట. సరే, ఇక్కడున్న మన ఖాళీలను మనం పూరిద్దాం. డే అండ్ నైట్, క్రికెట్ మ్యాచ్ ప్రారంభించే సమయం 1:30. దీని పక్కన ఏఎం ఉంటుందా పిఎం ఉంటుందా ఎలా గుర్తించాలి మరి. మీకు డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించేటప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారో మీకు తెలుసా. డే నైట్, డే అంటే పగలు, నైట్ అంటే రాత్రి. అంటే సగం పగలాడాలి సగం రాత్రి ఆడాలి. అంటే అప్పుడు ఏ టైంలో వాళ్ళు ప్రారంభిస్తే సరిపోతుంది మరి. వాళ్ళు 12:30 ప్రారంభించి రాత్రి 11:12 వరకు వాళ్ళు ఆటను ఆడతారనమాట.
అంటే ఇది మధ్యాహ్నం 12 తర్వాత వస్తుంది కదా, మరి 1:30 అనేది, కాబట్టి దీనికి పిఎం వస్తుంది. తర్వాత నేను నా ఇంటి పనిని సాయంత్రం 7 గంటలకు చేస్తాను. సాయంత్రం 7 గంటలు అనేది మధ్యాహ్నం 12 తర్వాతే వస్తుంది, కాబట్టి ఇది కూడా పిఎం అని రాయాలి. నేను ఉదయం 6:10 నిద్ర లేస్తాను. మనం పొద్దున లేస్తాం కదా, అది 12 కంటే ముందు కాబట్టి ఏఎం అవుతుంది. సూర్యుడు 6:30 అస్తమిస్తాడు. అస్తమిస్తాడు అంటే సూర్యుడు వెళ్ళిపోతాడు అన్నమాట సాయంత్రం. కాబట్టి సూర్యుడు వెళ్ళిపోయే టైం 6:30 అంటే సాయంత్రం కాబట్టి 12 గంటల తర్వాతే, కాబట్టి దీనికి పిఎం వస్తుంది. అమ్మ ఆఫీస్కు 8:30 బయలుదేరింది. అమ్మ ఆఫీస్కి ఎప్పుడు వెళ్తుంది, పొద్దున 8:30 వెళ్తుందా సాయంత్రం 8:30 వెళ్తుందా? పొద్దుననే కాబట్టి ఏఎం అని రాయాలి. మా పాఠశాల 9:00 ప్రారంభమవుతుంది. ఇది పొద్దున్నే కదా, 12 గంటల ముందు కాబట్టి ఏఎం రాయాలి. మనం 11:00 చుక్కలను అంటే నక్షత్రాలను చూడవచ్చు. మనం నక్షత్రాలను ఎప్పుడు చూస్తాం, రాత్రిపూట చూస్తాం. కాబట్టి రాత్రిపూట 12 వరకు పిఎంఏ ఉంటుంది. 12 దాటితే మళ్ళీ ఏఎం వస్తుంది. కాబట్టి 11 అనేది రాత్రి 12 కంటే ముందు, మధ్యాహ్నం 12 తర్వాత అవుతుంది. కాబట్టి దీనికి పిఎం వస్తుంది. మధ్యాహ్న భోజన సమయం 12:30. ఇక్కడ 12 తర్వాతనే 12:30 వస్తుంది కదా, కాబట్టి ఇది పిఎం. కార్యక్రమానికి తయారు కావడం. తర్వాత రోజు గాయత్రి మరియు ఆమె స్నేహితులు కార్యక్రమంలోని అంశాల కోసం సిద్ధమవుతున్నారు. వారు ముందుగా ప్రతి అంశానికి ఎంత సమయం పడుతుందో చూసుకున్నారు. ఆహ్వాన పత్రికను పరిశీలించి కార్యక్రమ సమయాలతో ఖాళీలను పూరించండి. ఇక్కడ క్రమసంఖ్య, అంశం, సమయ అవధి, కార్యక్రమానికి పట్టు సమయం ఇవ్వడం జరిగింది. స్వాగతం 9:00 9:10 సాగింది. అంటే 9:00 to 9:10 8 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలు. గ్రూప్ పాట 9:10 ప్రారంభమై 9:15 ముగించడం జరిగింది. అంటే 9:10 to 9:15 ఎంత అవుతుంది, 5 నిమిషాలు. ఈ 2 ఉదాహరణలు మీ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీ పుస్తకంలో 3వ అంశం ఏముందో చూడండి. అది నాటకం. నాటకం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇక్కడ 9:15 ఉంది కదా. ఇక్కడ గ్రూప్ పాట ముగించిన సమయం, నాటకం ప్రారంభ సమయం ఇదే అవుతుందన్నమాట. 9:15 మొదలై 9:45 ముగుస్తుంది. అంటే 9:15 to 9:45 ఎంత సమయం అవుతుంది మరి, 9:45 to 9:15 తీసివేయాలి. 45 to 15 = 30, అంటే 30 నిమిషాలు అన్నమాట. తర్వాత 4వ అంశం, వయోలిన్ వాద్యం. ఇది 9:45 ప్రారంభమవుతుంది, 9:55 ముగుస్తుంది. 9:45 to 9:55 అంటే 10 నిమిషాలు. పాట ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 9:55 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ బుక్లో చూసి రాయాలి. 10 గంటలకు పాట ముగుస్తుంది. మరి 9:55 to 10:00 ఎన్ని నిమిషాలు అవుతుంది, 5 నిమిషాలు అవుతుంది. మిగతావి చూద్దాం. 6వది క్విజ్. క్విజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, 10 గంటలకు స్టార్ట్ అయి 10:30 ముగిసింది. అంటే ఇది కూడా 30 నిమిషాలు. గ్రూప్ డ్యాన్స్ 10:30 స్టార్ట్ అయి 10:40 ముగిసింది. 10:30 to 10:40 ఎంత, 10 నిమిషాలు. 1 నిమిషం తీసుకోండి. ఇది 10:40 to 10:50 10 నిమిషాల సమయం కొనసాగింది. తర్వాత బహుమతి వితరణ 10:50 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 10:50 ముగిసింది కదా, నెక్స్ట్ ఇది 10:50 స్టార్ట్ అవుతుంది. 11:10 అయిపోయింది. మరి ఎంతసేపు అయినట్టు, 10:50 to 11:00 10 నిమిషాలు అవుతుంది. 11:00 to 11:10 ఇంకో 10 నిమిషాలు, మొత్తం కలిసి 20 నిమిషాల సమయం బహుమతి వితరణ కొనసాగిందనమాట. జాతీయ గీతం 11:10 to 11:15 5 నిమిషాలు. మనం ఇప్పటి వరకు ఏ కార్యక్రమం ఎంత సమయం కొనసాగిందో రాసినాం. ఇప్పుడు మొత్తం సమయం ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ 6 to 10 ఉన్న కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇంతకు ముందు పేజీలు 1 to 5 ఉన్నాయి, అవిటిని ముందుగా
మనం లెక్కిద్దాం. ఇక్కడ 1 నుంచి 5 వరకు ఉన్న కార్యక్రమాలు ఏమున్నాయి అవి లెక్కిద్దాం. 10, 5, 15, 15, 30, 45, 45, 10, 55, 55, 5 ఎంత అవుతుంది? 60, 60, 30, 90 90కి 10 కలిపితే 100, 100కు 10 కలిపితే 100, 10 20 కలిపితే 100, 30 ఈ 5 మొత్తం 135 135 నిమిషాల పాటు ఈ కార్యక్రమం కొనసాగిందన్నమాట. ఇతను ఏమంటుండు, అన్నీ కలిపి మొత్తం కార్యక్రమం 1 గంట 35 నిమిషాల సమయం తీసుకుంది అని ఇతను అంటున్నాడు. ఈమెమంటుంది, కాదు ఆ కార్యక్రమం 2 గంటల 15 నిమిషాల పాటు కొనసాగుతుంది అని ఈమెంటుంది. మరి ఎవరిది కరెక్టు? 135 నిమిషాలు మరియు 2 గంటల 15 నిమిషాలు అనేవి ఒకటే, ఎలాగో చూడండి. అంటే ఇక్కడ ఇతను చెప్పింది కరెక్టే, ఈమె చెప్పింది కరెక్టే, ఈ రెండు ఒకే సమయాన్ని అంటే సమాన సమయాన్ని చూపిస్తాయి అన్నమాట. అది ఎలాగో చూద్దాం. 1 గంట అంటే 60 నిమిషాలని మనకు తెలుసు కదా, మరి 2 గంటలంటే ఎంత అవుతుంది? 2 x 60 నిమిషాలు 120 నిమిషాలు. మరి 2 గంటల 15 నిమిషాలంటే 2 గంటలకేమో 120 నిమిషాలు, 15 నిమిషాలు అట్లే ఉంది. 120 నిమిషాలు 15 నిమిషాలు మొత్తం ఎంత అవుతుంది? 135 నిమిషాలు. అంటే 2 గంటల 15 నిమిషాలంటే మనకు 135 నిమిషాలు వచ్చింది. కాబట్టి ఇతను చెప్పింది కరెక్టే, ఈమె చెప్పింది కరెక్టే. 2 గంటల 15 నిమిషాలన్నా ఇది గంటలు నిమిషాలలో ఈమె చెప్పింది, ఇతను మొత్తం నిమిషాలలోనే చెప్పింది అనమాట. 2 గంటలలో కూడా నిమిషాలకు మార్చి చెప్పాడు అనమాట. 2 గంటలకు 120 నిమిషాలు, ఆ 15 నిమిషాలు మొత్తం కలిసి 135 నిమిషాలు అని ఇతను చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు పాఠం విన్నారు కదా, ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న మూల్యాంకనాన్ని హోంవర్క్గా చేసి మీ గణిత ఉపాధ్యాయునికి చూపించండి. ఇంతటితో ఈ పాఠ్యాంశం పూర్తి అయింది. మళ్ళీ రేపు కొత్త పాఠ్యాంశంతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.